సెలబ్రిటీస్ ఈ రోజైతే వైజాగ్ బీచ్ లో సందడి చేస్తున్నారు ముఖ్యంగా టిక్టాక్ దుర్గారావు గారి బర్త్డే సెలబ్రేషన్స్ వైజాగ్ టెనేటి పార్క్ లో చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మనం చూడొచ్చు ఆల్్రెడీ రాకేష్ మాస్టర్ గారు కూడా యూత్ ఫాలోయింగ్ మామూలుగా లేదు సో అక్కడ చాలా బాగా సెలబ్రేషన్స్ లో ఉంటే ఇక్కడ దుర్గారావు గారు వాళ్ళ వైఫ్ అండ్ అలాగే వైజాగ్ సత్య గారు ఇంకా మేడం గారు కూడా ఉన్నారు సో దుర్గారావు గారు సెలబ్రేషన్స్ వైజాగ్ లోనే ఎందుకు చేస్తున్నారు ఈ డీటెయల్స్ అన్ని ముందు వైజాగ్ సత్య గారితో అడిగి తెలుసుకుందాం అందరికి की నమస్కారం సుమన్ టీవీకి की స్పెషల్ థాంక్స్ సో తెలుసు కదా వైజాగ్ సత్య అంటే నేను ఒక చిన్న టిక్ టాక్ స్టార్ ని ఈన టిక్ టాక్ లో నెంబర్ 1 టిక్ టాక్ దుర్గారావు గారు సో మా ఇద్దరు ఎప్పటి నుండో ఫ్రెండ్స్ సో నేను ఇన్వైట్ చేశాను వైజాగ్ కి సో ఆయన 46 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 46వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు రివీల్ చేస్తున్నారు కానీ 26 లా కనిపిస్తారు ఆయన సో నేనే ఇన్వైట్ చేశాను ఇక్కడ తేనేటి పార్క్ ఇక్కడ చూస్తున్నారు కదా బంగ్లాదేశ్ వెజల్ ముందు చేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది థాంక్యూ సో మచ్ నేను ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దుర్గారావు గారు ఎలా అనిపిస్తుంది బీచ్ ఒక వైపు వ్యూ ఫ్యాన్స్ అండ్ ద కేక్ సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా ఉంది అమ్మ చాలా సంతోషంగా ఉంది అయితే నేను చెప్పాను అన్ని ఛానల్లో చెప్పాను ఒక పని చేసుకునే కుర్రోడిని ఈ రోజు అంటే ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను నేను నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించుకోలేదు అభిమానులు నన్ను ఎంతగానో హైలైట్ చేశారు నా వీడియో పెట్టిన వీడియో ప్రతి వీడియో వాళ్ళ సపోర్ట్ చేసి నాకు తెలియదు కదా వాళ్ళ సపోర్ట్ చేసి వాళ్ళ నన్ను వైరల్ చేసి ఇవాళ సినిమాలు కానీ టీవీ షోలు కానీ చేసేలాగా చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి దాని గురించి మా మిస్సెస్ పేరు గంగారత్నం గంగమ్మ తల్లి దగ్గర ఈ పుట్టినరోజు చేసుకోవాలనేసి నేను అనుకుని గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చాం బర్త్డే ఫంక్షన్ ఇక్కడ వైజాగ్లో జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి వైజాగ్ సత్య గారు తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఇక్కడ ఈ సాయంత్రం సమయంలో మాకు కేక్ కట్ చేయించి ఇంత చేశారంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి ఓకే మేము సత్య గారు మేము రాకేష్ మాస్టర్ అమ్మ మా అబ్బాయి మేమందరం వచ్చామండి చాలా ఆనందంగా అనిపించిందండి సో ఇప్పుడు మీకు ఫాలోయింగ్ చాలా బాగా పెరిగింది ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఏమనిపిస్తుంది చాలా ఆనందం అనిపిస్తుందండి ఎక్కడో పల్లెటూర్లో ఉండే మమ్మల్ని తీసుకొచ్చి ఇంత ఆనంద మేము ఎంత ఆనందపడుతున్నాం అంటే అది ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్లనండి సో మీ మార్క్ స్టెప్ అందరికి బాగా రిసీవింగ్ నేనే ఒకటి అంటే మేము ఏ వీడియో చేసినా తెలుగు సాంప్రదాయం అయితే ఎలా అయితే ఉంటుందో అలాగే చేసామండి దానికి అందరూ ఇష్టపడి చిన్నోరు పెద్దోరు అందరూ కూడా ఇష్టపడి మమ్మల్ని సపోర్ట్ చేశారు మమ్మల్ని సపోర్ట్ చేయబట్టి మాకు ఇవాళ ఈ పేరు వచ్చింది అభిమానులు సపోర్ట్ చేయకపోతే మాకు ఈ పేరు లేకపోను మాకన్నా బాగా చేసిన చాలామంది ఉన్నారండి యాక్టింగ్ కానీ కొంతమందిని ఆదరిస్తారు అలాగా అభిమానులు మమ్మల్ని ఆదరించారు మాకు ఈ పేరు వచ్చింది అందరిని ఆదరించి అందరికి కూడా మాలాగా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు బాగా పరిచయాలు పెరిగాయి సెలబ్రిటీస్ దగ్గరకు కూడా వెళ్తున్నారు రీసెంట్గా చంద్రమోహన్ గారిని కూడా వెళ్ళి కలిసి వచ్చారు ఆయన పరిస్థితి ఎలా ఉంది చాలా బాగుందండి చాలా బాగున్నారు ఆయన దానికి వెళ్తా కారణం వైజాగ్ సత్య గారు సార్ని చూడాలనే దానికి ఎప్పటి నుంచో ఉంటారండి ఆయన వెంటనే తీసుకెళ్ళిపోము కలిపించి ఫోటోలు తీసి ఆయనతోటి ఒక ఇంటర్వ్యూ మాట్లాడేలాగా చేశారు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు కూడా ఈ కేకు వైజాగ్ సత్య గారే తెచ్చి ఇక్కడ కట్ చేయించారు చాలా హ్యాపీ చంద్రమోహన్ గారు అంటేనే ఒక మార్క్ ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ ఆయన చేసిన మూవీలు కానీ అన్నీ ఎలా అనిపించింది ఇద్దరు వెళ్ళి ఆయన చూసినప్పుడు ఒక దేవుని చూసినాను అనిపించింది నాకు అంటే మేము నిన్న కాక మొన్న వచ్చామండి ఒక్క సంవత్సరం ఆయన ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం వచ్చి ఇప్పుడు కూడా నా పుట్టినరోజు విశేషం చక్కగా టిక్ టాక్ దుర్గారావు గారిది ఈరోజు పుట్టినరోజు అందరూ విష్ చేయండి అని చెప్పి అంత పెద్ద ఆయన నా పుట్టినరోజు చెప్పాడండి చాలా హ్యాపీ ఆయన కూడా చాలా మంచివారండి 1000 సినిమాలు తీశారు అందులో కనీసం 20 సినిమాలు కూడా మేము తీయలేం అటువంటి స్టార్ని కలిసాం చాలా హ్యాపీ ఇలా సత్య గారు చెప్పారంటండి ఇలా టిక్ టాక్ దుర్గారావు గారు దంపతులు తీసుకురా మా వాళ్ళు కూడా కళాకారులే కదా తీసుకురా అన్నారు వెళ్ళామండి చక్కగా భోజనం పెట్టారు భోజనం పెట్టాక ఆయనకు సన్మానం చేశాను నేను సన్మానం చేశాక నా పుట్టినరోజు సార్ అంటే 20 రోజులు అవుతుందండి వెళ్ళి వెంటనే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పారు చాలా హ్యాపీగా ఉందండి అంటే మీరు ఇలా ఒక సెలబ్రిటీస్గా మారిన తర్వాత మీకు డ్రీమ్ ఉంటది కదా ఎప్పటికైనా వీళ్ళని కలవాలి అని అలా డ్రీమ్ ఏమైనా ఫుల్ఫిల్ అయిందా ఇంకెవరినైనా కలవాలని అనుకుంటున్నారు నేను నాకు ఫేవరెట్ హీరో కృష్ణ గారు అండి కృష్ణ గారిని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది మరి వైజాగ్ సత్య గారు 28వ తారీఖున అపార్ట్మెంట్ తీసుకున్నామని చెప్పారండి 28ని కోడైలు కలుపుతాం సో ఇక్కడ మన వైజాగ్ నుండి జూనియర్ సూపర్ స్టార్ కృష్ణని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటున్నారు ఆయన కూడా మాలాగా లేని ఆయన
చూసానండి ఎవరో కూడా నన్ను ఇప్పుడు దాకా స్టేజ్ ఎక్కచ్చలేదని చెప్పాడండి మీరు రాయండి నేను ఒక ఈవెంట్ వస్తానని చెప్పి ఎక్కిచ్చి అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పాను అలాగని చెప్పాక అబ్బాయికి చాలా ఫాలోయింగ్ పెరిగింది ఎక్కడికి వెళ్ళినా దుర్గారావు గారు నన్ను బాగా సపోర్ట్ చేశారని చెప్తున్నారు నాకు అది చాలండి మరి ఇప్పుడు మీరు కృష్ణ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన గురించి కూడా ఏమైనా చెప్తారా ఇలా మీకు డూప్గా ఉన్నారండి ఖచ్చితంగా అబ్బాయిని కూడా మేము కలిసాక ఒక అవకాశం ఏమన్నా అని అడుగుతామండి అవకాశం ఫలానా డేట్ని మీరు కూడా రావచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ అబ్బాయిని కూడా నేను తీసుకెళ్తాను మీకు ఎలా అనిపిస్తుంది కృష్ణ గారిని చూడడానికి వెళ్తున్నాము అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యిందంట కదా చాలా ఆనందం అనిపిస్తుందండి సో జూనియర్ సూపర్ స్టార్ ఇక్కడ ఉన్నారు కదా అతను కూడా అతని టాలెంట్ గురించి ఏం చెప్తారు అంటే చాలా బాగా చేస్తాడండి ఆయన ఏ చేసినా కృష్ణ గారు ఎలా చేస్తారో స్టెప్లో అలా చేస్తారండి ఆయన ఇంకా ఏదైనా ఒక పెద్ద స్టేజ్ ప్రోగ్రామ్ కి అంటే టీవీ షోస్ కి వాటికి వెళ్ళాలని ఒక డ్రీమ్ ఏమైనా పెట్టుకున్నారా మూవీస్ గాని నేను ఆల్రెడీ ఒక 5 మూవీలు చేస్తున్నానండి 25 టీవీ షోలు చేశాను చాలు నాకు పేరు వచ్చింది ఈ పేరుని పాడు చేసుకోకుండా కాపాడుకుంటాను ఎక్కువాస నాకేం లేదండి నేను ఇప్పుడు ఏదైనా అవకాశం ఉన్నాయి కాబట్టి నేను చేసుకుంటాను ఏ అవకాశం లేకపోతే మన్నెల్లి నా పని నేను చేసుకుంటాను ఖచ్చితంగా అవకాశాలు ఏర్పడాలని మేమందరం విష్ చేస్తున్నాం మిమ్మల్ని మీరు అందరూ సపోర్ట్ చేయబట్టే నాకు మాకు ఇన్ని అవకాశాలు వచ్చినాయి మీరు సపోర్ట్ చేయకపోతే ఇన్ని అవకాశాలు రావు మీకు నచ్చినట్టే దుర్గారావు దంపతులు ఉంటారండి ఇన్ని టీవీ షోస్కి దుర్గారావు గారు దంపతులు వెళ్ళారు సో చాలామంది యాంకర్స్ కానీ జడ్జెస్ కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ గురించి ఏం చెప్తారు ముఖ్యంగా ఎంత ఎదిగినా కూడా ఆ సింప్లిసిటీ అలాగనే మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు నేను జబర్దస్త్లోకి వెళ్తా కారణం సుడిగాలి సుధీర్ గారు ఆది గారు అండి ఇద్దరు కూడా చాలా బాగా చూసుకుంటారు నా తల్లిదండ్రుల తర్వాత దేవుడు ఎవరంటే నాకు సుడిగాలి సుధీర్ గారు అని చెప్పానండి ఆయన చాలా చాలా మంచి ఆయనండి సుధీర్ గారు 10 మందికి హెల్ప్ చేస్తారు తప్ప ఎవరిని మోసం చేయడు ఎవరు ఫోటో అడిగినా టక్కనిస్తారండి నేను డీలో 3 షోలు చేశానంటే సుధీర్ గారే నాకు హెల్ప్ చేసి డైరెక్టర్లకు చెప్పి దుర్గారావు చాలా మంచోడు అతనితో చేయించండి అంటే జబర్దస్త్లో ఎవరైనా చేయొచ్చండి డీలో రికమెండేషన్ కుదరదు ఖచ్చితంగా డ్యాన్స్ వేయాలి టాలెంట్ ఉండాలి అటువంటి డీలో 3 షోలు చేశాను చాలా హ్యాపీ సుధీర్ గారు కూడా 4-5 సినిమాలు చేస్తున్నారు ఆయన సినిమాలు బాగా హిట్ అయ్యి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్నంత క్రేజ్ ఆయనకు రావాలని ఆ మూవీస్ లో మీకు ఏమైనా ఉందా రోల్ ఏదండి నేను ఇప్పుడు ప్రజెంట్ గాలోడు సినిమాలో చేస్తాను నెక్స్ట్ మూవీలో నాకు ఛాన్స్ ఉందండి సుధీర్ గారు సుమన్ టీవీ అంటే నా తల్లితో సమానం సో నిరుపమ అమ్మ నా కన్న కూతురు సుమన్ టీవీ ఎండి నా తమ్ముళ్ళు లాంటి వాడు సరే ఇప్పుడు అడుగు ఎలా ఉన్నావు అని అడుగు బాగున్నా బీచ్లో అరే ఇదేదో బాగా గొప్పగా ఉంది షిప్ దుర్గారావు నా బిడ్డ నా తమ్ముడు అంటే నా కూతురు దుర్గారావు భార్య గారు సో మేమంతా చాలా బాగున్నాం ఈ యొక్క హైదరాబాదు నుంచి వచ్చిన తర్వాత సముద్ర గుర్రం ఒకటి ఎక్కాలనుకుంటా అది సత్యగడు తీసుకెళ్ళాలి సరే ఎనీవే వైజాగ్ సత్య లేదు టిక్ టాక్ వైజాగ్ సత్య దుర్గారావు గారిని నేను నన్ను అందరూ మ్యా 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 స్టార్ అంటున్నారు నేను స్టార్ని కాదు నేను మనిషిని దుర్గారావు గారు నా తమ్ముళ్ళు లాంటి వారు దుర్గారావు భార్య గారు నా కన్న కూతురు అంటే తమ్ముడికి కూతురికి పోలుస్తున్నారంటే నిజంగా ఆమెను కూతురు గారినే గౌరవించాను దుర్గారావుని నా అల్లుడుగానే గౌరవించాను సో ఆయన బర్త్డే ఫంక్షన్ని నేను మనస్ఫూర్తిగా ఇది వైజాగ్ బీచ్లో వైజాగ్ సత్య వాడే వాడు పాపం ఏదో బాధలు పడుతున్నాడు నా గురించి ఏం చెప్పలేదని వాడు చెవులంతా నా మీదే పెట్టుకున్నాడు నా పోగులు చూసా చెప్తారు నాకోసం సో దుర్గారావు నాకు నచ్చిన దాంట్లో హీరో ప్రభాస్ నా గాడ్ ఫాదర్ హీరో వేణు సార్ నా గాడ్ ఫాదర్ శ్యాంసరామ్ మామయ్య నా ప్రియ శిష్యుడు శేఖర్ మాస్టర్ దుర్గారావులో అన్ని కోణాల్లో కనపడింది నేను మందు తాగి మాట్లాడటా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నా కానీ ఆ మందులో కూడా తల్లి చెల్లి అక్క అనే తేడాలన్నీ భావించి నేను మాట్లాడుతున్నాను ఐ లవ్ యూ దుర్గారావు ఎనీవే ఏదనుకుంటే సుమన్ టీవీ అభిమాని నేను కూతురమ్మ నీ పేరేంటి మా కూతురమ్మ పేరు కూడా లక్ష్మీ సో సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సుమన్ టీవీలో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట మార్కొట్టండి ఆల్ నొక్కండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇట్లు మీ రాకేష్ మాస్టర్ జై కళామతల్లి